మీకు ఇద్దరు ఫ్రెండ్స్ కథ చెప్తాం. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగినారు. ఒకడు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఫోకస్గా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఆ జాబ్లో హై స్టేజ్కి పోయి ఫుల్ సంపాదించుకుంటా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళకి ఏం కావాలో అది కొనిస్తూ కార్లు బంగ్లాలు కొనుక్కుంటూ కూతురు పెళ్ళి గ్రాండ్గా చేసి ఒక్కరికి ఏం సహాయం చేయలేదు. కాకపోతే వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ టూర్లు వేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ యూనో మోడల్స్ ఆఫ్ కార్స్ కొనుక్కుంటూ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటూ అట్లనే చచ్చిపోయాడు. ఇది పర్సన్ వన్. ఇంకొక ఆయన ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అట్ట ఇట్లా యావరేజ్గా చదువుకొని యావరేజ్ మార్కులు తెచ్చుకొని యావరేజ్ జాబ్ తెచ్చుకొని మామూలు సంపాదనతో బతికి వచ్చిన దాంట్లో ఎవరన్నా రోడ్డు మీద అడుక్క తినే వాళ్ళు కనిపిస్తుంటే ధర్మం చేసి అనాథాశ్రమాల్లో ఆయనకు చిన్నగైన బట్టలు ఇచ్చి చెప్పులు ఇచ్చి దుప్పట్లు బ్రెడ్ ప్యాకెట్లు ఇస్తూ ఎప్పుడు టైం దొరికినా కూడా ఎవరికొకరికి ఏదో ఒకటి చేస్తూ అట్లనే పెద్దగయ్యిండు. పిల్లలు పుట్టిండ్రు, వాళ్ళు కూడా పెద్దగయ్యిండ్రు, ఆయన కూడా చచ్చిపోయిండు. సో వీళ్ళిద్దరి కథలా ఒక ఆయన ఆయనకు ఆయన వరకు ఆయన చేసుకొని 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 వాళ్ళ భార్య పిల్లలకు ఎక్కడ తగ్గకుండా ఏ దేశం కావాలంటే ఆ దేశం తిప్పుకుంటా ఒకరికి కూడా ఒక దానం చేయలేదు, ధర్మం చేయలేదు, రోడ్ల పోయే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ ఇవ్వలేదు. అట్లనే అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు పోయి వాళ్ళకి ఏ మాత్రం సేవ చేయలేదు. కాకపోతే కొడుకులకు కూతుర్లకు పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చిండు, వాళ్ళు సంపాదించే స్టేజ్కి తీసుకొచ్చిండు. వాళ్ళు ఆయన ఒక ఏజ్కి వచ్చినాక ఆయన చచ్చిపోయిండు. ఈయన ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈయన ధర్మాలు దానాలు చేసుకుంటే ఈయన చచ్చిపోయిండు. సో ఇది ఇద్దరి కథ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, దీంట్లో పర్సన్ వన్ గ్రేటా, పర్సన్ టూ గ్రేటా, ఒకరితో ఒకరు కంపేర్ చేస్తే ఎవరు హీరో అవుతారు, ఎవరు విలన్ అవుతారు? మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అసలు ఏమాత్రం ఆలోచించకుండా చెప్పాలంటే ఇక్కడ సెకండ్ పర్సన్ ఎవరైతే దానాలు ధర్మాలు చేసిండో ఆయన గ్రేట్ అనిపిస్తాడు, ఈయన స్వార్థం అనిపిస్తుంది. సోషల్ సర్వీస్ ఎవరు చేసిండ్రు అంటే సెకండ్ పర్సన్ చేసిండు, ఫస్ట్ పర్సన్ చేయలేదు అంటారు. ఇద్దరు ఏ తప్పులు చేయలేదు, ఇద్దరు పర్ఫెక్ట్గానే బతికిండ్రు. ఈయన ధర్మాలు దానాలు చేసిండు, ఈయన చేయలేదు. సో ఇక్కడ ఏ క్యారెక్టర్ బెస్ట్ అంటే సెకండ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఒకసారి డీప్గా ఆలోచిస్తాం ఈ విషయం. నిజంగానే ఫస్ట్ పర్సన్ వేస్టా? నిజంగానే ఫస్ట్ పర్సన్కి అంత స్వార్థం ఉందా? నిజంగానే ఆ ఫ్రెండ్ అసలు పనికిరానుడా? ఒకసారి సీరియస్గా ఇది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లెట్ అస్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వేనా. సో నాకు లేదా మనకు ఎవరికైనా ఒక ప్రొజెక్షన్ క్రియేట్ చేసింది సొసైటీ. అనాథాశ్రమాలకు పోయి మనం ఏదో చేస్తే సర్వీస్ చేసినట్టు, రోడ్డు మీద అడుక్క తినే వాళ్ళు ఉంటే వాళ్ళకు మనం రూపాయి 2 రూపాయలు ఇస్తే సర్వీస్ చేసినట్టు. సో ఇది సరైన పద్ధతి బతకడం? నీకంటూ నువ్వు ఆలోచించుకొని నీ భార్య పిల్లల గురించి ఆలోచిస్తూ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉంటే స్వార్థం, ఇది నిస్వార్థం. ఇది హీరో, ఇది విలన్ కాదు. ఎంత లాజిక్ మిస్ అయినాం ఇక్కడ. ఒకసారి డీప్గా ఆలోచిస్తాం. ఈయన ఏం తప్పు పడతలేను, ఆయనకున్న దాంట్లో ఆయన చేసిండు, ఆయన సర్వీస్ చేసిండు, ఆయన మనశ్శాంతిగా ఆయన చచ్చిపోయిండు. ఓకే, మనకు ఫస్ట్ పర్సన్ని ఒక్కసారి టార్గెట్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఒక్క విషయం, ఇప్పుడు నువ్వు బాగా చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకున్నావు. లెట్ మీ సే నువ్వు 30,000 పర్ మంత్ సంపాదిస్తున్నావు. 30,000 పర్ మంత్ సంపాదిస్తున్నావు, చిన్నప్పటి నుంచి చదువుకున్నావు, ఫస్ట్ జాబే నీకు 30,000 పర్ మంత్ వచ్చింది. అంటే నువ్వు 360,000 సంపాదిస్తున్నావు పర్ ఇయర్. యాజ్ పర్ ద రూల్స్, మన ఇండియన్ రూల్స్ ప్రకారం తీసుకుంటే 250,000 వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్, తర్వాత నుంచి నువ్వు 10% ట్యాక్స్ కట్టాలి టిల్ ఏ స్లాట్, ఒక స్లాట్ వరకు. సో నువ్వు 360,000 సంపాదిస్తున్నావు అంటే 250,000 వరకు నీకు ట్యాక్స్ కట్టే అవసరం లేదు, మిగతా 110,000కి నువ్వు 10% ట్యాక్స్ కడతావు. సో 10% ట్యాక్స్ కడతావు అంటే 11,000 రూపీస్ నువ్వు 80% ట్యాక్స్ కట్టి తీరాలి, నువ్వు కడతావు. అది వాళ్ళు కట్ చేసి ఇస్తారా, నువ్వు ఇచ్చినాక కడతావా అనేది సెకండరీ, నువ్వు కడతావు. సో నువ్వు 11,000 రూపీస్ ప్రతి ఇయర్ ట్యాక్స్ కడుతున్నావు. ఎప్పుడు? 30,000 సంపాదిస్తున్నప్పుడు. 11,000 రూపీస్ నువ్వు గవర్నమెంట్కి కడుతున్నావు అంటే నువ్వు సర్వీస్ చేస్తున్నట్టే కదా. నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నావు ఫేర్గా, లంచం తీసుకోకుండా, నల్ల డబ్బు కాకుండా, అంత ట్రాన్స్పరెన్సీతో నువ్వు సంపాదించే స్టేజ్కి నువ్వు పోతున్నావు అంటే ఎక్కువ ట్యాక్స్ కడతావు. ఎంత ఎక్కువ ట్యాక్స్ నువ్వు దేశానికి కడుతున్నావు అంటే అది అన్నీ అంత మంచి పనికి యూజ్ అవుతున్నట్టే కదా. నువ్వు అనాథాశ్రమాలకు పోయి డబ్బులు ఇవ్వనంత మాత్రాన నన్ను సర్వీస్ చేయనట్టు ఎట్లయితుంది? నువ్వు ప్రాపర్గా సంపాదిస్తున్నావు, నువ్వు 2 లక్షలు 3 లక్షలు నెలకు సంపాదించే స్టేజ్కి పోయినావు అంటే నువ్వు అంత ఎక్కువ ట్యాక్స్ కడుతున్నట్టు కదా. నేను ట్యాక్స్ ఒక్కదాని గురించి మాట్లాడతలేను ఇక్కడ, పోనీ ట్యాక్స్ పక్కన పెడదాం. ట్యాక్స్ అనేది నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు కడుతున్నావు. అది ఎట్లా యూజ్ అవుతుంది, అది నిజంగానే ఫేర్ వేలో యూజ్ అవుతుందా లేదా అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ మీద, అది తర్వాత మాట్లాడదాం. కాకపోతే నువ్వు ఎంత సంపాదిస్తే అంత ట్యాక్స్ కడతావు,
20% 30% వరకు కూడా పోతుంది. అది అది ఒక వ్యాలిడ్ పాయింట్. నువ్వు నీ సంపాదనలో కాంట్రిబ్యూట్ చేస్తున్నావు, దానివల్ల వందల వేల బ్రెడ్ ప్యాకెట్లు వస్తాయి, దుప్పట్లు వస్తాయి, దానికి చెప్పులు గిప్పులు అన్నీ వస్తాయి. ఎవరికి ఏమేమి చేయాలో గవర్నమెంట్ డిసైడ్ చేసేస్తుంది అనుకుందాం, అది పక్కన పెట్టేస్తాం. పావర్టీ ఏమైనా మారుతుందో లేదో అదంతా కొంతసేపు మనం మాట్లాడుకోకుండా. ఇంకో విషయం, నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావంటే నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టే స్టేజ్కి వచ్చినావు. నువ్వు పెట్టే ఖర్చు, నువ్వు పెట్టే ప్రతి రూపాయి ఖర్చు ఒకరికి సర్వీసే కదా. దాన్ని మనం సోషల్ సర్వీస్ అంటాం. సోషల్ సర్వీస్ అంటే ఏంది? ఒకరికి యూజ్ అయ్యేది మనం చేస్తుంటే అది సర్వీస్, అది సొసైటీకి యూజ్ అయితే చేస్తుంటే సోషల్ సర్వీస్. అంత సింపుల్ ఇది. చాలామందికి సోషల్ సర్వీస్ అంటే దాని మీనింగ్ కూడా డెప్త్లో అర్థం చేసుకోలేరు. సోషల్ సర్వీస్ అంటే నువ్వు తిరిగి ఏం ఆశించకుండా చేసేది సోషల్ సర్వీస్ అంటారు. మనం చేస్తున్నామంటేనే అది అవతలోడికి యూజ్ అయితే అది సోషల్ సర్వీస్. తిరిగి ఆశిస్తున్నామా లేదా సెకండరీ. ఏది మన బార్టర్ సిస్టమ్ అని మనకి ఎప్పుడో స్టార్ట్ అయింది. నీ దగ్గర బియ్యం పండితే నువ్వు ఇస్తే, వాళ్ళు గోధుమలు పండితే వాళ్ళు నీకు ఇస్తారు. సో ప్రతిదీ అంతే. నువ్వు ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఒక చాక్లెట్ కొందామని పోయినావనుకో, 35 రూపాయల చాక్లెట్ కొన్నావనుకో, నీకు ఒక ఎక్స్పర్ట్ బిజినెస్ మ్యాన్ లేకపోతే ఒక షాప్ రన్ చేసే ఆయన చిల్లర ఎట్లు ఇస్తాడు తెలుసా? నీకు చేంజ్ ఎట్లు ఇస్తాడు తెలుసా? నువ్వు 35 రూపీస్ చాక్లెట్ కొన్నావు, 100 రూపాయలు నోట్ ఇచ్చినావు. నువ్వు 100 రూపాయలు నోట్ ఇచ్చి 35 రూపీస్ చాక్లెట్ తీసుకున్నావు. ఆయన ఎట్లా కౌంట్ చేస్తాడంటే 100 రూపాయలు ఒక చేతిలో పట్టుకుంటాడు, నీకు ఇంకొక చేతితో 35 రూపీస్ చాక్లెట్ ఇచ్చి 35 అంటాడు. తర్వాత 5 రూపీస్ ఇచ్చి 40 అంటాడు. తర్వాత 10 రూపీస్ నోట్ ఇచ్చి 50 అంటాడు. తర్వాత 50 రూపీస్ నోట్ ఇచ్చి 100 అంటాడు. అంటే నువ్వు 100 ఇస్తుంటే ఆయన నీకు రిటర్న్లో 100 ఇస్తున్నాడు. నువ్వు ఇచ్చే విధానం వేరు, ఆయన ఇచ్చే విధానం వేరు. సో మనం బతికే ప్రాసెస్లా నువ్వు ఎంత ఇస్తే అవతలోడు అంతే ఇస్తాడు. ఇచ్చే విధానాలు మారుతాయి. సో నేను ఇది చాలా క్లారిటీతో చెప్తా. నాకు తెలుసు నేను కొంచెం కన్ఫ్యూజ్ చేసిన మిమ్మల్ని, కాకపోతే ఒక్క నిమిషం క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన సంపాదించే మనిషి ఆయన ఖర్చు పెడుతున్నాడు అనుకుందాం. ఆయన ఒక కారు కొన్నాడు, బ్రాండెడ్ కారు కొన్నాడు. బ్రాండెడ్ కారు కొంటే ఆ కారు తయారు డిజైన్ చేసిన వాడి దగ్గర నుంచి ఆ కారు అమ్మే డీలర్ వరకు ప్రతి ఒక్కరి బతకడానికి ఆయన డబ్బు యూజ్ అవుతున్నట్టే కదా. సో డిజైన్ చేసిన ఆయన కష్టపడ్డాడు, ఆయనకు ఆయన షేర్ వెళ్ళిపోతుంది. ఆ డీలర్కి డీలర్ షేర్ వస్తుంది, ఆ షాప్ పెట్టుకున్నోడికి వస్తుంది. సో ఆ టైర్లు తయారు చేసినోడికి వస్తుంది. లాస్ట్కు ఆ కారుకైనా పెట్రోల్ కొట్టిస్తున్నాడంటే పెట్రోల్ బంకోడికి వస్తుంది, బంక్లో పనిచేసేటోడికి పైసలు వస్తాయి. లాస్ట్కు ఆ టైర్లల్లో గాలి పెట్టేటోడికి కూడా పైసలు వస్తాయి. సో ఈయన కారు కొనకపోయి ఉంటే ఇవన్నీ ఆగిపోయేవి కదా. ఈయన కారు కొంటున్నాడంటే కష్టపడే ప్రతి ఒక్కడికి ఈయన సర్వీస్ చేస్తున్నాడు. సింపుల్. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అనే దాని మీద నువ్వు ఎంత సర్వీస్ చేస్తున్నావు అనేది ఆధారపడి ఉంటుంది. ఊరికే ఖర్చు పెట్టకు, వేస్ట్ దుబారా ఖర్చు చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేయడం ఏముంటుంది నాకు అర్థం కాదు. డబ్బులు వేస్ట్ ఎప్పుడైతే తెలుసా? తీసుకుపోయి ట్యాంక్ బండ్లో పడేస్తే డబ్బు వేస్ట్ అవుతుంది, తీసుకుపోయి సముద్రంలో పడేస్తే డబ్బు వేస్ట్ అవుతుంది. నువ్వు డబ్బు ఖర్చు పెట్టి ఒక ఇల్లు కొంటున్నావంటే ఇల్లు కట్టేటోడు దగ్గర నుంచి, కూలీ దగ్గర నుంచి, దానికి పెయింట్ వేసేటోడు, బాత్రూమ్లల్లో అవన్నీ ఫిక్స్ చేసేటోడు దగ్గర నుంచి, ఫ్యాన్లు బల్బులు మొత్తం ప్రతి ఒక్కరు వాళ్ళ పొట్ట నింపుకుంటున్నట్టే కదా. నువ్వు ఇచ్చే డబ్బుతోని వాళ్ళ ఫ్యామిలీ బతుకుతుంది అక్కడ. నువ్వు ఇల్లు కొనే స్టేజ్లోనే లేకపోయింటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతుకుతుంది? సో నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, లాస్ట్కు నువ్వు ఆటో ఎక్కి ఆటో దిగుతున్నావంటే నువ్వు ఆటో దిగేటప్పుడు ఇచ్చే 10 రూపాయల వల్లనే కదా నెక్స్ట్ డే ఆటో నడపగలుగుతాడు. సో నువ్వు కష్టపడే ప్రతి మనిషికి నువ్వు డబ్బు ఇచ్చే స్టేజ్లు ఉన్నావు. నేను బ్రాండెడ్ బట్టలు కొంటున్నా అంటే ఆ బట్టలు కుట్టేటోనికి, ఆ బట్టల కొట్టోనికి ఇద్దరికి నేను సర్వీస్ చేస్తున్నా. సో నేను ప్రతి మనిషికి నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇంకొకరికి ఆకలి తీరుస్తుంది. ఎవరికి తీరుస్తుంది అంటే కష్టపడేటోనికి తీరుస్తుంది. వానికి ఇంకా కష్టపడాలనిపిస్తుంది. అట్లనే నాకు కూడా, నేను క్లాత్ చెప్తే నాకు డబ్బులు ఇస్తారు. నాకు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు నాకు సర్వీస్ చేస్తున్నారు. నేను వాళ్ళ క్లాత్ చెప్పి సర్వీస్ చేస్తున్నా. సో ఇట్స్ ఎ బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజ్ సిస్టమ్ ఇది. నేను ఆ డబ్బులు తీసుకుపోయి నేను ఇంకొకరికి ఏదో ఇస్తున్నా, వాళ్ళు నాకు ఏదో ఇస్తున్నారు, వాళ్ళు ఇంకొకరికి సర్క్యులేట్ అవుతున్నాయి డబ్బులు. నేను పోయిన బీరువాలో దాచిపెట్టుకుంటే అప్పుడు నేను వేస్ట్ చేస్తున్నట్టు డబ్బులు. నేను బ్యాంకులో దాచిపెట్టిన డబ్బు కూడా బ్యాంకులో ఉండలేదు, వాళ్ళు వేరే ఇన్వెస్టర్స్కి ఇస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి లోన్కి ఇస్తున్నారు. సో ఆ డబ్బు తిరుగుతూ ఉంది. సో నేను ఎంతైతే డబ్బుని ఖర్చు పెడుతున్నా, చాలామంది మాట్లాడతారు, అరే వాళ్ళ కూతురు పెళ్ళి బ్రహ్మాండంగా చేసిండు, అవసరం ఉండేనా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేసిండు అంటే అవసరం ఉంది కదా. మరి 1 కోటి రూపాయలు దాచిపెట్టుకోమంటావా? కూతురు పెళ్ళికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు. అవును, ఖర్చు పెట్టిండు అంటే ఏది? ఇట్లా కాలబెట్టిండా పైసల్ని? అదే తీసుకుపోయి దేంట్లో అన్న పడేసిండా డస్ట్బిన్లో? లేదు కదా. ఖర్చు పెట్టిండంటే ఆ మంటపానికి డెకరేట్ చేసేటానికి ఇచ్చిండు, పంతులకి ఇచ్చిండు, అక్కడ క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చిండు, వాళ్ళకైనా సర్వీస్ చేస్తున్నాడు. సో ఎంత నువ్వు కష్టపడి ఎంత హై స్టేజ్లు ఉన్నావంటే నువ్వు అంత సర్వీస్ చేస్తున్నట్టే. ఒక్కసారి ఆలోచించి చూడు, నువ్వు నిజంగానే అనాథాశ్రమానికి పోయి నువ్వు డబ్బులు ఇస్తున్నావు లేదా బ్రెడ్ ప్యాకెట్లు ఇస్తున్నావు, దాన్ని నేను తప్పుపడతలేను. కానీ ఇదేం తక్కువ పని కాదు కదా. కష్టపడి సంపాదించి ఒక స్టేజ్కి పోయి ఒక వృత్తికి హెల్ప్ అవుతున్నాడంటే, అంటే అంతెందుకు? మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే,
నువ్వు సినిమా సినిమా తీస్తారు కదా, సినిమా తీసేటప్పుడు అరే మస్తు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిండు, వేస్ట్ చేసిండు పైసలు, వేస్ట్ ఏమైనాయాడా? ప్రతి ఒక్కడికి యూజే అయినాయి కదా, ఎక్కడో ఒక దగ్గర పైసలైతే సర్క్యులేట్ అయినాయి కదా. వేస్ట్ పైసలు ఎప్పుడైతే అంటే ఇట్లా చింపి పడేసినప్పుడు వేస్ట్ అవుతాయి, నీళ్ళల్లో పడేసినప్పుడు వేస్ట్ అవుతాయి, అది తప్ప ఏ పని చేసినా డబ్బులు వేస్ట్ అనేది ఉండదు. అరే ఇది మాట్లాడతారు, క్యాటరింగ్లో ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా, ఫుడ్ అంతా కింద పడేస్తున్నారు కదా, అంత మాట్లాడతాం కదా. ప్రతి జీవి బతకాలి, కుక్కలు బతకాలి, పందులు బతకాలి, అన్నిటికీ అంటే ఫుడ్ కూడా ఏదో ఒక జీవికి అయితే యూజ్ అవుతుంది కదా, లాస్ట్కు అవి పురుగులైనా తింటాయి కదా. సో అందరూ సమానం, పురుగులు కూడా సమానం అంటే కింద పడేసిన ఫుడ్ కూడా ఎవరో ఒకరు తింటారు కదా, పాజిటివ్ యాంగిల్ ఎందుకు చూస్తలేము? కుక్కలో పందులో వచ్చి తినేస్తాయి కదా అవి. సో వాటికి హెల్ప్ చేస్తున్నట్టు. ఇక్కడ వేస్ట్ ఏది పోదు, వేస్ట్ ఎక్కడా కాదు. సో ద థింగ్ హియర్ ఈజ్ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అనే దాని మీద నీ సర్వీస్ రేట్ డిపెండ్ అవుతుంది. అండ్ నువ్వు ఏమీ చేయకపోయినా సర్వీస్ చేస్తున్నట్టు దానికోసం గిల్టీ ఫీల్ అయ్యి చచ్చిపోకు. నువ్వు పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉన్నావంటే, నువ్వు పర్ఫెక్ట్ లైఫ్ని లీడ్ చేస్తున్నావంటే, నువ్వు ఏ పని తప్పుగా చేస్తలేవంటే, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇంకొకరికి హెల్ప్ అవుతుందంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మైండ్ బ్లోయింగ్ సర్వీస్ యూ కుడ్ డూ. సో డోంట్ బీ గిల్టీ ఆఫ్ ఇట్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఏ యాంగిల్ ఆలోచించినా రోడ్డు మీద అడుక్క తినే వాళ్లకు డబ్బులు ఇవ్వడం మాత్రం సర్వీస్ కానే కాదు. అవును నేను దాన ధర్మాలు చేస్తే నాకు పుణ్యం వస్తుంది, కాదు, ఏం చేస్తున్నావు ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచించు. రోడ్డు మీద అడుక్కోవడానికి వస్తున్నారు, కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నాయి. అవును నువ్వు దానికి సమర్థించుకొని వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినారు, కాళ్ళు చేతులు లేవు, వాళ్ళకి దానం చేస్తున్నా అంటే మేబీ ఎట్ ఎ పర్సంటేజ్ ఇట్ మైట్ బీ కరెక్ట్, అది కొంచెం కరెక్ట్ ఏమో సమర్థించుకోవాలనుకుంటే. కాదు అన్నీ గట్టిగా ఉన్నోడికి నువ్వు ఒక 10 రూపాయలు ఇస్తున్నావంటే ఎందుకు ఇస్తున్నావు? రేపొద్దున మళ్ళీ అడుక్కోబుద్ది అవుతుంది, ఏం యూజ్ ఉంది? మన దేశానికి కాదు కదా, మొత్తం ఒక్క పర్సన్కి ఆ మనిషి వల్ల యూజ్ ఉందని చెప్పు, నేను కూడా ఒప్పుకుంటా. నువ్వు ఒక 10 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఇంకా లేజీ చేస్తున్నావు, అలవాటు చేస్తున్నావు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా అడుక్కునేటట్టు నువ్వు ప్రోత్సహిస్తున్నావు. ఒక 10 రూపాయలు ఇచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు. చిన్న చిన్న పిల్లలు వచ్చి ప్యాంటులు గుంజుకుంటా పైసలు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి లగ్జరీ అది. ఏమొస్తుంది చెప్పు? లాస్ట్కి జైల్లో ఖైదీలు కూడా ఏదో పని చేస్తేనే ఏదో పనిలో పెడతారు వాళ్ళని, ఊరికే కూర్చోబెట్టి తిండి పెట్టరు. వాళ్ళ పని మళ్ళీ సమాజానికి యూజ్ అవుతుంది, బెంచ్లో తయారు చేస్తారు, వాళ్ళు క్లాత్స్తో కుడతారు, వాళ్ళకు వచ్చిన విద్యని ఏదో ఒక విధంగా అది యూజ్ చేపిస్తారు. ఎందుకంటే మనిషి అయి పుట్టినాక సొసైటీకి యూజ్ కావాలి మనం. లేదు నేను ఇక్కడే ఉంటా, డిమ్ముగా ఉంటా, డల్లుగా ఉంటా, రాత్రికి నువ్వు ఇచ్చిన డబ్బులతో తాగి పొద్దున ఎప్పుడైతుందో లేచి మళ్ళీ అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. బెగ్గర్ మాఫియా నడుస్తుంది బయట, ఒక యూనిట్ ఉంటుంది తెలుసా వాళ్ళకు, ఒక కమ్యూనిటీ వాళ్ళు. సో నువ్వు ప్రోత్సహిస్తున్నావు, ఏ మాత్రం సొసైటీకి 1% హెల్ప్ కాకుండా నువ్వు చేస్తున్నావు. ఇక అనాథాశ్రమాల్లో అదంటే నా దగ్గర చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎంతమంది నిజాయితీగా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ వీకెండ్స్ వస్తానే అనాథాశ్రమాలకు ఎడుకోపోయి సెల్ఫీలు దిగి పోస్ట్ చేయడానికి పోతున్నారు. అవును నాకు ఇంకొకటి అర్థం కాదు, నీకు పనికిరాని వస్తువులను వాళ్ళకి ఇచ్చి ఏదో షో చేస్తున్నావు. చినిగిపోయిన చెప్పులు ఉంటాయి చూడు, అవి తీసుకుపోయి ఇస్తున్నావు అంటే నీకు పనికి రాంది బయటపడేలేక వాళ్ళకి ఇస్తున్నావు. ఏదో పెద్ద గొప్ప పని ఏం చేస్తలేవు నువ్వు, నీకు ఇష్టమైంది తీసుకుపోయి ఇయ్యు, అప్రిషియేట్ చేయొచ్చు ఎవడైనా. ఆ చిల్లులు పడ్డ దుప్పట్లు నువ్వు కప్పుకో కదా లైఫ్లో, అది వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. నువ్వు ఏదో పెద్ద గొప్ప పని ఏం చేస్తలేవు. సో దీని మీద మేము మా బుక్లో కొటేషన్ రాసినాం, గుర్తొస్తుంది. ఇదంతా మీకు చెప్తుంటే నేనే నా బుక్లో రాసుకున్న కొటేషన్ ఒకటి గుర్తొస్తుంది. మనకు చిన్నగైన బట్టలు, చినిగిపోయిన చెప్పులు, రాత్రి మిగిలిపోయిన అన్నంతో వండుకున్న పులిహోర ప్యాకెట్లు, చిల్లులు పట్ట దుప్పట్లు తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఇవ్వడం మాత్రమే కాదు సోషల్ సర్వీస్ అంటే. అసలు ఏదో చెయ్యడం మాత్రమే కాదు సోషల్ సర్వీస్ అంటే, ఏది చెయ్యకపోవడం కూడా సోషల్ సర్వీసే. రోడ్డు మీద ఉమ్మేయకపోతే నీ దేశానికి సర్వీస్, రోజు నువ్వు దమ్ము కొట్టకపోతే నీ దేహానికి సర్వీస్, పెళ్లికి కట్నం తీసుకోకపోతే ఆడపిల్లను కన్నవారికి సర్వీస్, పల్లె వదిలి పట్నం రాకపోతే నిన్ను కన్న నీ ఊరికి సర్వీస్, కోపంతో కంచాలు విసరకపోతే నీ శాంతానికి సర్వీస్, పాపంగా లంచం తీసుకోకపోతే నువ్వు చేస్తున్న పుణ్యానికి సర్వీస్, చెప్పుడు మాటలు పట్టించుకోకపోతే మానవత్వానికి సర్వీస్, తప్పుడు మాటలు మాట్లాడకపోతే మంచి తత్వానికి సర్వీస్, చెడుని పెంచకపోతే మంచికి సర్వీస్, మంచిని చంపకపోతే మనసుకి సర్వీస్. అంటే మనం చేసే ప్రతి పనిలో ఒక సర్వీస్ ఉంటుంది. సోషల్ సర్వీస్కి డెఫినేషన్ ఇదంతా చెప్తున్నప్పుడు, ఇక్కడ ఫస్ట్ ఫ్రెండ్ సెకండ్ ఫ్రెండ్ గురించి చెప్పినప్పుడు అందరూ సెకండ్ ఫ్రెండ్ హైలైట్, వాడు దానాలు ధర్మాలు చేస్తాడు అంటే వాడేం తక్కువ కాదు, నిజంగానే ఉన్న దాంట్లో ఏదో చేస్తున్నాడు. కానీ ఏమీ చేయనోడు కూడా ఏదో చేస్తున్నట్టే కదా,
ఏమీ చేయకపోవడం అంటే అంతకంటే మంచి చేయడం ఏముంది? కష్టపడి చదివి కోట్లు సంపాదించి ప్రతి దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నాడంటే ఎంతోమంది బతకడానికి ఉపయోగపడుతున్నాడు కదా. ఇంకొకసారి ఆలోచించు, ఒక కంపెనీ పెట్టిండు అనుకో, ఫుల్ కోట్లు సంపాదించి ఒక కంపెనీ పెట్టిండు అనుకో, అంతకంటే పెద్ద సర్వీస్ ఏముంటుంది? దాంట్లో 100 మంది పనిచేస్తుంటే దగ్గర దగ్గర 500 మందికి సర్వీస్ చేస్తున్నాడు కదా. ఒక్కొక్క ఫ్యామిలీలో 5 మందిని వేసుకున్నా 500 మందిని బతికిస్తున్నాడు కదా. అంతకంటే గొప్ప సర్వీస్ ఏముంటుంది? సో చాలాసార్లు మనము ఎవరో దానాలు ధర్మాలు చేస్తున్నారు కదా, వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళ మనం చేయలేకపోతున్నాం కదా అని బాధపడుతుంటాం. అవసరం లేదు తెలుసా? నువ్వు కరెక్ట్గా బతకగలిగితే, నీది నువ్వు కరెక్ట్గా సంపాదించగలిగితే, ఖర్చు పెట్టగలిగితే, మన దేశం కాన్స్టిట్యూషన్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయి ఉంది, దాన్ని మనం క్వశ్చన్ చేసే అవసరం కూడా లేదు. నువ్వు సంపాదిస్తున్నావంటే నువ్వు ఖర్చు పెట్టే స్టేజ్లు ఉన్నట్టు. నువ్వు సంపాదిస్తున్నావంటే ఫస్ట్ థింగ్ ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది, సెకండ్ థింగ్ నువ్వు ఖర్చు పెడతావు. ఖర్చు పెడుతున్నావు అంటే నువ్వు ఆటోమేటిక్గా సర్వీస్ చేస్తున్నావు, ఎంతోమందికి ఉపయోగపడుతున్నావు, నీకు తెలియదు అంతే, అంటే నువ్వు చూసే విధానం అంతే. సో ప్రతి మనిషిలో ఒక పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఇద్దరిని మనం చూసినప్పుడు 90% మెంబర్స్ ఈ సెకండ్ ఫ్రెండ్ గ్రేట్ అన్నారు. అన్నంత మాత్రం ఈ ఫ్రెండ్ వేస్ట్ అని కాదు, ఈ ఫ్రెండ్ పర్స్పెక్టివ్లో ఇతను కూడా గ్రేటే, లేదా లోకం పర్స్పెక్టివ్లో ఇతను గ్రేటే, ఆ యాంగిల్ చూస్తలేం మనం అంతే. కాకపోతే ప్రతి మనిషిలో ఒక పాజిటివ్ యాంగిల్ ఉంటుంది, అది నువ్వు చూడగలిగితే ఈరోజు నుంచి దట్ వుడ్ బి అమేజింగ్ థింగ్. ఏది ఏం చేసినా దాంట్లో ఒక పాజిటివ్ ఏ యాంగిల్ అయినా ఉంటుంది. సో జస్ట్ ట్రై టు థింక్ పాజిటివ్ అబౌట్ ఇట్. ప్రతిసారి ఒకటిని కామెంట్ చేయడం, ఒకటిని ఒక దిగజార్చి మాట్లాడడం చాలా ఈజీ తెలుసా, ఎక్స్ట్రీమ్లీ ఈజీ వర్క్ భూమి మీద అదొకటే. సో అది కాకుండా ఎందుకు ఇట్లా చేసిండని ఒకసారి ఆలోచించుడు, నీకు కూడా ఎక్స్ట్రీమ్ క్లారిటీ వస్తుంది. నా ఉద్దేశం ఒకటే, నువ్వు కష్టపడు, మంచి జాబ్ తెచ్చుకో, మస్తు సాధించు లైఫ్లో, ఎక్కువ సంపాదించు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎక్కువ ఖర్చు పెడతావు. ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అంటే వేరే వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు బతుకుతున్నారు. సో అంత సింపుల్. దానికి ప్రత్యేకంగా నువ్వు ఒక సర్వీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు, చేయాలనిపిస్తే చేయి, అదే అదే ఒక బోనస్ అంతే. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ కమ్ విత్ అన్ అదర్ స్టోరీ వెరీ సూన్. దిస్ ఇస్ కృష్ణ చైతన్య రెడ్డి. థ్యాంక్ యూ.